సో నెక్స్ట్ టాపిక్ కనుక చూసుకుంటే సెర్ఫ్ సర్వే గుట్టు 100 కోట్లు హామ్ఫర్ట్. మొత్తానికి ఏదైతే లేబర్కి అంటే ఏపీలో ఉన్న లేబర్కి సంబంధించిన యొక్క సెంటర్ నుంచి వచ్చే ఫండ్స్ ఈ యొక్క పేదలకు చెందాల్సిన స్త్రీనిధి కానీ తర్వాత చూసుకుంటే అభయహస్తం నిధులు కానీ ఇవన్నీ ఏదైతే చెందాలో ఆ నిధులన్నిటి కూడా దారి మళ్లించారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్న 5 సంవత్సరాల్లో అధికారులు. సో మొత్తానికి చూసుకుంటే ఈ యొక్క పేదలకు చెందాల్సిన నిధులు స్త్రీనిధి కానీ ఈ యొక్క అభయహస్తం సంబంధించిన నిధులు కానీ స్త్రీలకు సంబంధించిన కొన్ని సెంట్రల్ ఏదైతే ఇస్తుందో ఫండ్స్ని ఆ ఫండ్స్ను కూడా సర్వేల నేపథ్యంలో ప్రతి నెలా కూడా సర్వే అంటూ కూడా మరి ఈ యొక్క ఈ అమౌంట్స్ని మొత్తం అంటే అభయహస్తం నిధులు సుమారు 2000 కోట్లు అలాగే స్త్రీనిధి నిధులు 1000 కోట్లకు పైగా దారి మళ్లించినట్లు తెలుస్తోంది. మరి ఒక విధంగా ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కూడా ఒక ఆ ముసుగులో ఈ యొక్క వాళ్ళకి ఆ పార్టీకి దగ్గరగా ఉన్న ఒక సంస్థకి ఈ ఫేక్ సర్వే సంస్థకి వాళ్ళకి కొన్ని కోట్లు ఇచ్చి మీరు సర్వే చేయండి ప్రతి నెల సర్వే చేయండి అని చెప్పని ఆ సర్వే చేసిన వాళ్ళకి కోట్లలో జీతాలు ఇచ్చింది. కానీ ఈ నిధులు సెంట్రల్ నుంచి వచ్చిన నిధులు కానీ స్టేట్ సంబంధించిన కొంత షేర్ చేసుకోవడం కానీ ఈ నిధులన్నీ కూడా మరి ఒక ఏదైతే గ్రౌండ్ లెవెల్స్లో ఉన్న పేదలకు చెందాల్సిన నిధులు ఈ నిధులను కూడా దారి మళ్లించి ఒక విధంగా ఈ ఫేక్ సర్వేలు అంటే మేము ఏ మేర మీకు లబ్ధి చేకూరాము అంటే ప్రజల్లో కూడా ఓకే మాకు ప్రభుత్వం ఇన్నిస్తోంది అని ఒక సర్వే ఫేక్ సర్వే ఒక ప్రజల్లోకి తీసుకువెళ్ళే విధంగా చేసి ఆ ఫేక్ సర్వే చేసే సంస్థలకి అది కూడా వైసీపీ పార్టీకి చెందిన నాయకులదే ఇది ఈ ఫేక్ సర్వే సంస్థ ఆ సంస్థకు కూడా ప్రతి నెల కోట్లలో జీతాలు ఇవ్వడం చూసుకుంటే మనకి మరి ఓ పక్కన ఆ సెర్ఫ్ ఉద్యోగులకు మాత్రం నెలల తరపటి జీతాలు మాత్రం నిలుపుదల చేశారు. మరి ఎక్కడుందో చూసారా? పైకి మాత్రం నేను బటన్ నొక్కుతున్నాను మీకు నిధులు మళ్ళీ మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని చెప్తున్నారు కానీ బటన్ నొక్కిన ప్రతిసారి కూడా ఈ యొక్క డ్వాక్రా మహిళలు తరలించడం కానీ వారి తరలింపు కానీ ఛార్జీలు కానీ భోజనాలకు కానీ మొత్తానికి ఈ నిధులే మొత్తానికి అంటే వీళ్ళ జేబులో ఏం కాదు సెంట్రల్ ఇచ్చే ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులకు సంబంధించిన సంస్థలకి కొన్ని 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కానీ అందులో పనిచేసే వాళ్ళకి మాత్రం జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం చూసుకుంటే మరి ఓ పక్కన స్వయం సహాయక సంస్థలకి 0 వడ్డీలతో మీకు మేము ఫండ్స్ ఇస్తున్నామని చెప్తున్నారు కానీ ఎంత ఫేక్. ప్రజల్ని మోసం చేయడం అబద్ధాన్ని 10 సార్లు చెప్పి దాన్ని నిజం చేసే పనిలో భాగంగా మరి రావాల్సిన నిధులు కింద స్థాయిలో ఉన్న వాళ్ళకి చెందాల్సిన నిధులన్నీ కూడా దారి మళ్లించి వాళ్ళకి అనుకూలంగా ఉన్న ఈ సంస్థలకి ఈ యొక్క కట్టబెట్టడం చూస్తుంటే మరి 1000 కోట్లు ఈ 5 సంవత్సరాల్లో మరి వాళ్ళు కాజేశారనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా ఇప్పటికీ మీరు ఆలోచించే ఉంటారు, ఆలోచించే మీరు నిర్ణయం తీసుకున్నారు, ఆ ప్రభుత్వాన్ని సాగనంపారు. ఇలా నేపథ్యంలో మరి యొక్క ఇందులో ఈ యొక్క సర్వే సంస్థలు అని చెప్పని చెప్పడం ఒక సెర్ఫ్ సంబంధించిన వాళ్ళకి జీతాలు ఇవ్వకుండా ఈ సర్వే సంస్థల నేపథ్యంలో ఈ 100 కోట్లు దాకా దారి మళ్లించారు అన్న వేలో భాగంగా కూడా మనకి దీని మీద మరింత సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ అందిస్తారు. సురేష్ గారు, యా చూస్తూ ఉంటే మరి ఒక విధంగా ఈ 1000 కోట్లు నిధులు దారి మళ్లించడం చూస్తూ ఉంటే అసలు ప్రతి స్కీము కూడా స్కామ్లో కానీ కనిపిస్తుంది. మరి నిజంగా ఎవరికైతే చేరాలో వాళ్ళకి అసలు నిజంగానే ఆ పథకాలు చేరాయంటారా? ఇప్పుడు ఎన్ని కనుక బయటకు వస్తుంటే ఒక్కొక్కటి అసలు నిజంగా గ్రౌండ్ లెవెల్స్లో చాలామందికి ఈ యొక్క పథకాలు చేరలేదు అనేది చాలా క్లియర్ కట్గా కనిపిస్తోంది మనందరికి కూడా. మరి ఏంటి అసలు ఈ గుట్టు రట్టవడం ఏంటి? 100 కోట్లు అసలు ఎక్కడ చూసినా 100 కోట్లు 1000 కోట్లే సురేష్ గారు. మరి అసలు నిజంగా మరి ఓ పక్కన నేను బట్టన్ నొక్కాను మీకు చేరాయి అంటున్నారు కానీ ఇదంతా కూడా ఫేక్లా కనిపిస్తోంది. అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమైపోద్ది అంటారా సురేష్ గారు? సీతారామరాజు గారు, అందుకే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఇందాక పోలవరం మనకు శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంగా ప్రతి అంటే అన్నిట్లో కూడా ఈ మనకి ఏం జరిగింది అనే వివరాల సేకరణలోనే ఇంకా ప్రభుత్వం ఉంది. తర్వాత ఆ రకంగానే 7 శ్వేతపత్రాలు వివిధ అంశాలకు సంబంధించి విద్యుత్ కానీ లేకపోతే ఆర్థికం కానీ ల్యాండ్ కానీ మా లిక్కర్ కానీ సంబంధించి వేరే శ్వేతపత్రాలు ఇస్తారు. అయితే ఏ శాఖలో ఏం జరిగిందనే వివరాలను సేకరించడంతో పాటు వాటిని ప్రజల ముందు ఉంచబోతున్నారు. ఎందుకంటే ప్రజలకు తెలియాలి అసలు ఏం జరిగింది, 5 ఏళ్ళ ప్రభుత్వ పాలనలో ఏం జరిగింది. మొత్తం మీకు తెలుసు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా ఒక్క జీవోను కూడా ఆ జీవోలన్నీ కూడా చీకటి జీవోలు, ఒక్క జీవోను కూడా వెలుగులోకి పెట్టలేదు. ఆ రకంగానే ఆ చీకటి జీవోల వ్యవహారం మాటున జరిగిన ఈ దందా అనండి, లేకపోతే దోపిడీ అనండి, లేకపోతే నిధుల మళ్లింపు అనండి, వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ప్రజల ముందు ఉంచుతామని చెప్పి ఆ రకంగానే సీఎం గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు కూడా. అయితే ఇక్కడ జరిగింది ఇందులో ఏంటంటే ఇప్పుడు మీకు తెలుసు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ మన సెర్ప్ అంటారు,
అంటే స్వయం సహాయక సంఘాలు లేకపోతే అభయహస్తం ఉంది, తర్వాత మనకి మనకి స్త్రీనీధి అని చెప్పి వాటి ద్వారా అంటే పేద మహిళలు ముఖ్యంగా డ్వాక్రా సంఘాల అభివృద్ధికి సంక్షేమానికి 0 వడ్డీ లేకపోతే 100,000 రూపాయలు లక్షాధికారులు చేస్తాం, ఇవన్నీ జరుగుతున్నా ఈ ఆచరణలో ఎంతవరకు అమలైంది ఏంటి అనేది అమలు కాలేదని ఆ వివరాల సేకరణలో ఇప్పుడు ఉన్నారు. కానీ తాజాగా ఒక అంశం వెళ్ళలోకి వచ్చింది ఏంటంటే వాళ్ళకి అంటే డ్వాక్రా సంఘాలు లేకపోతే మహిళా సంఘాలు ఈ సెర్పు ద్వారా మనకి మీకు తెలిసి పింఛన్లు కూడా ఈ సెర్పు ద్వారా అనేది చెప్పి ఇచ్చిన గైడ్ లైన్స్ వల్ల దానివల్ల కొంతమంది మొన్న ఎలక్షన్స్లో మనకి వాలంటీర్స్ని దూరంగా పెట్టడం వల్ల జరిగిన నష్టం ఏంటి, కొంత 31 మంది చనిపోయారు ఆ ఎండల దాడితో, ఆ అంశాన్ని పక్కన పెడితే ఈ పేదరిక నిర్మూలన సంస్థలో కొన్ని అంటే ఎలా జరుగుతుంది అంటే మహిళలకు అందుతున్నాయా లేదా అనే దాని ఒక ఇన్ఫర్మేషన్ సమాచారం తెప్పించుకోవడానికి అని చెప్పి 6 నెలలకో 3 నెలలకో లేకపోతే 1 సంవత్సరానికో 1 మనం ఆ రిపోర్ట్ తెప్పించుకొని ఎలా జరిగింది ఏంటి అని విశ్లేషణ జరిపి దాంట్లో జరిగిన పొరపాట్లు తప్పొప్పులను మనం సవరించుకుంటాం. కానీ ప్రతి నెల కూడా సమాచార సేకరణ లేకపోతే క్షేత్రస్థాయిలో ఏం అమలు అవుతుంది మీకు మీకు తెలుసు, వాలంటీర్స్ కూడా అట్లే హైదరాబాద్లో ఒక ఏజెన్సీకి ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు గతంలో కూడా చెప్పారు, అట్లే దీనికి కూడా ఒక ఏజెన్సీ అంటే ఏదంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న ఒక వ్యక్తి లేదా ఒక నేతకు సంబంధించిన ఏంటంటే బయటకు వచ్చిన సమాచారం ప్రకారం ఉందంటే వై క్రియేటర్స్ మీడియా ఎల్ఎల్పి అని చెప్పని వాళ్ళకి ఈ బాధ్యత అనేది ఈ సర్వే బాధ్యత అనేది అప్పగించారంట. ప్రతి నెల అంటే వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు ఏంటి అనేది వాళ్ళ ఎవరి దగ్గర లేవంట, ఇంతవరకు దానికి వెలుగులో రాలేదు, ఏమొచ్చింది వాళ్ళు రిపోర్ట్లు ఏమి ఇచ్చారు దాని మీద ఏం కరెక్షన్ చేశారు, మళ్ళీ అది అలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఏం చేశారు అనే వివరాలు లేవు. కానీ మొత్తం మీద 110 కోట్ల రూపాయలు ఆ రకంగా మళ్లించారన్న సమాచారం ఇప్పుడు ప్రభుత్వ దృష్టికి రావడంతో దాని మీద ఆ విచారణ అనేది అన్వేషణ అనేది ఇప్పుడు చేపట్టారు. ఆ వివరాలన్నీ వెలుగులోకి వస్తే ఈ 110 కోట్లు ఎటు వెళ్ళాయి, వాస్తవంగా మరి ఇందులో ఎంత సద్వినియోగం అయింది ఎంత దుర్వినియోగం అయింది వివరాలు తెలిసే అవకాశం ఉంది. చిత్రరామ్ గారు రైట్, థ్యాంక్ యూ.